లో పోలీసులు కార్డన్ సెస్ నిర్వహించారు. ప్రజలలో క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్డన్ సెస్ నిర్వహించినట్టు డీసీపీ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపూర్లో కార్డన్ సెస్ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ రాజకొండ సీపీ ఆదేశాల మేరకు ప్రజలలో క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు కార్డన్ సెస్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో కార్డన్ సెస్ నిర్వహణలో భాగంగా తుర్కపల్లి మండలం మాధాపూర్ గ్రామంలో ఎలాంటి పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 4 ఫోర్ వీలర్ వాహనాలు, 67 బీరు సీసాలు, 20 క్వార్టర్ సీసాలు, 2 ఫుల్ బాటిల్స్, 1500 రూపాయలు విలువగల టొబాకోను స్వాధీనం పరుచుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో డీసీపీ నారాయణ రెడ్డితో పాటు ఏసీపీ నరసింహారెడ్డి, 5 సిఐలు, 10 ఎస్ఐలు, 136 మంది సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ కమిషనర్, యాదాద్రి భువనగిరి జోన్, తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని మాధాపూర్ విలేజ్లో ఈరోజు ఈవినింగ్ 4 to 6 ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కార్డనల్ సర్చ్ ఎక్సైజ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డనల్ సర్చ్ ఎక్సైజ్లో మొత్తం మనకు ఒక 200 పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్, మనకు హోంగార్డ్ నుంచి డీసీపీ, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, అడిషనల్ డీసీపీస్ అండ్ డీసీపీ, సో అందరు కూడా ఒక 9 సర్చ్ టీమ్స్ ఫామ్ చేసి ఒక 2 ఇన్నర్ గార్డెన్, 2 అవుటర్ గార్డెన్ టీమ్స్ ఫామ్ చేసి దాదాపు మనము ఒక 300 హౌసెస్ సర్చ్ చేయడం జరిగింది. సో ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళతో ఈ పోలీస్ ప్యాట్రోలింగ్ యాజ్ వెల్ యాజ్ బ్లూ పోల్స్ వెహికల్స్ కొన్ని ఫ్రీక్వెంట్గా పాయింట్స్ అన్ని టచ్ అవుతున్నాయా లేదా అని కూడా కనుక్కోవడం జరిగింది. అదే కాకుండా ఈ గ్రామంలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ప్రజలతో కూడా మాట్లాడడం మనం వాళ్ళు ఎన్హాన్స్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఈ కార్డినల్ సర్చ్ ఎక్సైజ్ అంతా కూడా ప్రజలందరూ చాలా బాగా సహకరించారు. మనము ఈ కార్డినల్ సర్చ్ ఎక్సైజ్లో దాదాపు ఒక 32 2 వీలర్స్ రైట్ ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండేది, నెంబర్ ప్లేట్స్ ఏదో ట్యాంపర్ ఉన్నాయో, చలాన్ కంపెనీ ఉన్నాయో తీర్చడం జరిగింది. ఒక 4 ఆటోస్ కూడా తీర్చడం జరిగింది. అదే కాకుండా ఇంకా 2 ఎక్సైజ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. లిక్కర్ వర్డ్ 15,000 రూపీస్ తీర్చడం జరిగింది. అండ్ ఒక బ్యాండ్ టొబాకో ప్రోడక్ట్స్ కూడా ఒక 2 to 3,000 రూపీస్ వర్క్ తీర్చడం జరిగింది. సో ఈ కార్డినల్ సెర్చ్ అంతా కూడా చాలా సజావుగా జరిగింది. ప్రజలందరితో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. సో పోలీస్ అంతా కూడా ఈరోజు ఈ మాధాపూర్ గ్రామంలో ఈ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్లస్ ఈ కార్డినల్ సెర్చ్ చేసి వాళ్ళకు కూడా ఎలా ఉండాలి, ఎలా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నో వాళ్ళందరూ కూడా అవగాహన పరచడం జరిగింది. సో ఈ కార్డినల్ సెర్చ్ అంతా చాలా బాగా జరిగింది. ప్రజలు సహకరించారు, పోలీస్ ఆఫీసర్స్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.